సంత సేవలల్ మహారాజ్ చూపినటువంటి మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ 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 సద్గురు సంత సేవలల్ మహారాజ్ వారి 284వ జయంతి ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య సంత సేవలల్ జయంతి పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడినటువంటి నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పనిచేశారని అన్నారు. ఆయన పరమావధించి దాదాపు 200 సంవత్సరాలు దాటినా కూడా సేవాలల్ మహారాజ్ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ములుగు శాసనసభ్యులు ధనసరి సీతక్క మాట్లాడుతూ సంత సేవాలల్ బంజారా జాతి అభివృద్ధికి వారి అభ్యున్నతికి 22 సూత్రాలను అందించారని అన్నారు. एक जाग वाट होता कुंसी अर्जुन आशिंदे एक मानते मानसो अनकोरदार गोरचा भगवान कुंसी का तब तो माफी कर सेवा तब से कर रेचा दोगदाव से दूर करता लागव भोग भोग दो जन लोग रोग काट जो आए जो पूजा नो हरो भरो करे वर्षा वर्ष तार जातना जरबाले पूजा अपतारी कर रेचा तार नाम रो वेश पाले नाच भगवान वो पूजा रो नाच रेचा जो होड़ी प्रकारे అది సర్తో కోఆర్డినేట్ చేసుకోండి, ప్రపోజ్ చేయండి. ఫస్ట్ బ్యాచ్ ఏదైతుందో 30-40 డ్రెస్సెస్ రకరకాల స్టిచ్చింగ్ నేను ఇంతకుముందు చూసినప్పుడు 10 పైసలు కొనించండి, ఇప్పుడు అన్నీ 2 రూపాయలు వెళ్ళి పెడుతున్నారు. నేను చూశాను చిన్నప్పుడు చూసేదమ్మా, మాది మొత్తం నల్గొండ అమ్మ, నేను మొత్తం చూసింది 10 పైసలు వెళ్ళి ఉంది. ఇప్పుడు మారుతూ వచ్చాము అంటే ఆ డ్రెస్సెస్ కూడా రివైవ్ చేయండి. పేపర్ మీద ఇస్తాం ఆ బతుక మీద. మూడు నాకు అన్నిటికన్నా ముఖ్యం చదువు. అమ్మా మన పిల్లలు గొప్పగా ఉండాలి, కంపీట్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి బయట ప్రపంచంలో కూడా గొప్పగా ఉండాలి మన వాళ్ళు. ఉండాలి అంటే అది కేవలం చదువు ద్వారానే వస్తుంది. ఆల్రెడీ చాలా మంచి ప్రోగ్రెస్ ఉందమ్మా, కానీ సరిపోదు. మనకి ఇయర్ చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి, చాలా అంటే చాలా బాగా చేశారు మన పీఓ ఐటీడీ గారు. ఈసారి మొత్తం ఐటీడీఎస్లో హైయెస్ట్ సక్సెస్ రేట్ మన ఐటీడీ 8.5 ఉంది. ముఖ్యంగా ములుగు జిల్లా చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో మొత్తం ఫోకస్ మన విద్యార్థులది పిల్లలది ఎగ్జామ్స్ మీదనే ఉండాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టయితే వాళ్ళు ఇంకో 4 కుటుంబాలకి అండగా ఉంటారు, మీ భవిష్యత్తు వాళ్ళు అవుతారు, ఇంకో తరం మొత్తం వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా బాగా చదువుకోమని చెప్పారు. ఇది మాత్రమే కాదు, అంబేద్కర్ ఓవర్సీస్ యోజన బయటికి వెళ్ళడానికి కూడా, అంటే ఒక 20 దేశాలకు చదువుకోవడానికి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్పాన్సర్షిప్ ఇస్తుంది. వసంత్ గారు మీరు ప్రతి ఒక్క పెద్దవాళ్ళు సోషల్ ఈవెల్స్ తగ్గడానికి వారు కూడా చెప్పారు. మనకి ఏం చేయాలి, సంత సేవలాల్ మహారాజ్ నుంచి స్ఫూర్తి తీసుకొని ఐటీడీఏ ఒక సోషల్ అండ్ ఎకానమిక్ జస్టిస్ ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తుంది. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక వేకెన్సీస్ వచ్చింది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం. మన ఐవైటీసీస్లో పిఎంహెచ్లో కోచింగ్ ఏర్పాట్ ఐటీడీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 90% క్యాండిడేట్ సక్సెస్ఫుల్ అయ్యారు అక్కడ. సో వీ కెన్ ట్యాకల్ the problems of the society only through education and employment. Atlage MSME unit.